రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమ కుటుంబ తయారీ స్థావరాలపై గురువారం పోలీసు అధికారులు సిబ్బంది ప్రత్యేక టీములుగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ 133 లీటర్ల జాగిరి నేలమట్టం చేశారని, 27 లీటర్ల గుడుంబ స్వాధీనం చేసుకుని 17 కేసులలో 19 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ నిషేధిత నాటుసారా తయారు చేయడం అనేది చట్ట వ్యతిరేకమైన చర్య. గుడుంబ తాగడం అనేది ఆరోగ్యానికి చాలా హానికరమని, అది తయారు చేసే విధానం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని తెలిపారు. మందు పెద్దగా ఉండాలండి.